కొత్త వైరస్పై కరీంనగర్లో ఆందోళన నెలకొంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారిపై వైద్య అధికారులు ఆరా తీస్తున్నారు. కొన్ని రోజులుగా 16 మంది కొత్త వైరస్ బారిన పడినట్టుగా సమాచారం. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పుడు మరో కొత్త వైరస్ బ్రిటన్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. బ్రిటన్ నుంచి తెలంగాణకు వస్తున్న వారి డేటాను వైద్య ఆరోగ్య శాఖ సేకరిస్తోంది. గత 15 రోజులుగా కరీంనగర్కు బ్రిటన్ నుంచి 16 మంది వచ్చినట్టు అధికారులు గుర్తించారు. అందులో 10 మంది నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. మరో 6 ఇతర ప్రాంతాలకు వెళ్లినట్టుగా తెలియడంతో వారి ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్లో కరోనా మరోసారి కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు బ్రిటన్ నుంచి వచ్చిన 16 మంది ఈ యొక్క కరోనా సంబంధించిన పరీక్షలు చేసే పనిలో ఉన్నారు అధికారులు. ఇప్పటికే సుమారు 12 మందిని కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కరీంనగర్ జిల్లా కావచ్చు, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఇటీవల కాలంలో 16 మంది బ్రిటన్ నుంచి ఈ యొక్క కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా చేరుకోవడంతో బ్రిటన్లో ఇప్పుడు కరోనా వైరస్ మరింత బలాన్ని పుంజుకొని విస్తరిస్తుందనే సమాచారం మేరకు అధికారులు అయితే అప్రమత్తమయ్యారని తెలుస్తుంది. దీనికి సంబంధించినంత వరకు అయితే జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే 12 మందిని కూడా గుర్తించడం జరిగింది. అలాగే 12 మందిలో ఈ శాంపిల్స్ తీసుకొని పరీక్షలకు పంపించడం జరిగింది. మరొక 4 కూడా ఇంకా ట్రేస్అవుట్ చేయాల్సిన పనిలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ఉన్నాము. మనం చూసినట్టయితే ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తమైందని తెలుస్తోంది. అలాగే ఈ శాంపిల్స్ కూడా సేకరించి పంపించే పనిలో ఉన్నారు, ట్రేస్అవుట్ చేసే పనిలో ఉన్నారు. గత మార్చిలో సుమారు 10 మంది ఇండోనేషియా వాసుల ద్వారా ఈ యొక్క కరీంనగర్కు వాళ్ళు రావడం జరిగింది. ఇండోనేషియా వాసుల ద్వారానే కరీంనగర్లో కరోనా అయితే ఇది మరికొంతమందికి సోకింది. ఈ సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు 9 నెలల సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడు డిసెంబర్ 23 దాటిపోయింది. అలాగే 9 నెలల కాలంలో ఇప్పటికే కరోనా వైరస్ సంబంధించి టీకా పంపిణీ చేసే పనిలో అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే కరోనా ఫ్రంట్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో ముందుగా వైద్య శాఖకు సంబంధించిన ఈ యొక్క సిబ్బందికి ఇప్పటికే కరోనా టీకా పంపిణీ చేసే పనిలో ఉన్నారు. అలాగే ఇప్పుడు అందరూ కూడా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో లాక్డౌన్ నుంచి అన్లాక్డౌన్ వరకు కూడా ఈ యొక్క ప్రక్రియ పూర్తిగా ముగిసిపోవడంతో ఇటు ప్రభుత్వాలు విధించిన ఈ యొక్క అన్లాక్ ప్రక్రియలు అన్నీ కూడా అయిపోయినాయి. ప్రజలు కూడా తమ దైనందిన జీవిత కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, అలాగే తమ పనులు కావచ్చు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కరోనా గురించి కొంచెం రిలీఫ్ అవుతున్న తరుణంలో మరొకసారి ఈ యొక్క బ్రిటన్ నుంచి వచ్చిన ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, అలాగే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారి ద్వారా కావచ్చు ఈ యొక్క వైరస్ మరొకసారి ఇది మరింత పుంజుకొని వైరస్ కూడా విస్తరిస్తుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బ్రిటన్లో లాక్డౌన్ విధించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే భారత ప్రభుత్వం కూడా మొన్న 22వ తారీఖు నుంచి కూడా విమానాలు ఆపివేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరీంనగర్లో మరొకసారి బ్రిటన్ నుంచి వచ్చిన 16 మంది ద్వారా వైరస్ ఈ యొక్క మరింత విస్తరించే అవకాశం ఉందని తెలిసిన సమాచారం మేరకు అయితే ఇప్పటికీ అధికారులు అయితే అప్రమత్తమయ్యారని తెలుస్తుంది. 12 మందిని గుర్తించి వారి శాంపిల్స్ పంపించడం, అలాగే ఆ శాంపిల్కి సంబంధించిన రిజల్ట్ కూడా ఈరోజు వస్తుందనే సమాచారంతో మరొక 4 కూడా గుర్తించే పనిలో ఉన్నారు. సో ఇప్పుడు మరొకసారి కరీంనగర్లో బ్రిటన్ నుంచి వచ్చిన భారతీయుల ద్వారా మరి వైరస్ మళ్ళీ సోకే అవకాశం ఉందని అప్రమత్తమైన పరిస్థితి అయితే కరీంనగర్లో కనిపిస్తోంది. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వినయ్ సాగర్తో శ్రీనివాస్, మహానెస్, కరీంనగర్.